ప్రసాద్ రావు మాట్లాడండి. మీ ప్లేస్ ఇదేనా? కాదు, మీ ప్లేస్ ఇది కాదు కదా, మీ సీట్ ఇదేనా? లేదు అధ్యక్ష, మీ సీట్ వెళ్ళి. మీ సీట్లో ఉంటే మీకు మైక్ వస్తుంది. ముందు ఉంటే అన్ని వినోద మాట్లాడండి ప్లీజ్. అధ్యక్ష, ఈ అవకాశానికి ధన్యవాదాలు అధ్యక్ష. మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మీకు, ఇది సంక్షేమ శాఖ మంత్రి వర్యులు చిన్న సమస్య చెప్పారు. మేము చూస్తున్నాం భారతీయ చరిత్రలో లేని విధంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారో బడుగు బలహీన వర్గాలకు మేము చూస్తున్నాం. అన్ని విధాలు కూడా సంక్షేమ పథకాలను కూడా చాలా బాగా వస్తున్నాయి అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రివర్యులను కోరేది ఏమిటంటే, ఇంతవరకు మన వైఎస్ఆర్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు ఎంతో చేసుకుంటూ వస్తున్నారు. నేను కోరేది ఒక్కటే ఏమిటంటే, అసలు భూమి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఒక్కసారి కనుక ఈ ప్రభుత్వం కనుక ఆలోచించి భూమి లేని వాళ్ళకు కూడా ఏదో ఒక విధంగా వారు శాశ్వతంగా రాబడి ఉండేటట్టుగా కనుక వారికి కూడా పొలం ఏమన్నా భూమి కనుక ఇస్తే చాలా బాగుంటుంది అన్నది నా భావన. అది నేను మంత్రివర్యులు మీ ద్వారా కోరేది ఏమిటంటే, ఎవరికైతే ఒక్క సెంటు భూమి కూడా లేదో, ముఖ్యంగా దళితులకు కానీ బీసీలకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నారు. ఆ సంక్షేమ పథకాల వల్ల తాత్కాలికంగా లాభం అంటే చక్క జరిగిపోతుంది, గౌరవంగా బ్రతుకుతున్నారు, అన్ని చక్క జరిగిపోతున్నాయి. కానీ అసలు ఏమీ లేని వాళ్ళకి చాలా కాలంగా ఈ విధంగా కొన్ని మన గ్రంథాలు చెప్పడం వలన ఎన్నో విధాలుగా వీళ్ళు వెనకబడిపోయి ఉన్నారు కనుక, ముఖ్యంగా దళితులకి వాళ్ళ మీద 4 ఆంక్షలు ఉన్నాయి అధ్యక్ష, మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏ ఒక్క దళితుడు కూడా స్వతంత్రం రాకముందు వారి పేరు మీద భూములు ఉండకూడదు, వారు చదువుకోకూడదు, వారు వ్యాపారం చేయకూడదు, ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు అని చెప్పి దాదాపు 4000 సంవత్సరాలుగా ఆంక్షలు వాళ్ళు ఉండడం వలన ఈ రోజులో ఏ ఒక్క దళితుడు కూడా సొంత భూమి అంటూ లేకోకుండా ఉంది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చాయి కనుక వారు కొంతమంది భూములు కొనగలుపుకున్నారు. ఇప్పుడు చాలామంది ఒక్కొక్క గ్రామంలో చూస్తే అధ్యక్ష, చెప్పు 400 మంది ఒకవేళ ఇళ్ళు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఒక సెంటు లేకపోవడం కారణం వారు తప్పు కాదు అధ్యక్ష. ఈ విధంగా శాశ్వతంగా వారికి అవకాశాలు లేకోకుండా అయిపోయినాయి. ఇప్పుడు పొలాలు కొనాలంటే వారు కోరగా చాలా కష్టం కనుక అధ్యక్ష, మీ ద్వారా నేను మంత్రివర్యులకు తెలియజేసేది ఏమిటంటే, మంత్రివర్యులు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, ఎవరికైతే ఒక్క సెంటు భూమి లేదో వారు కనుక ప్రభుత్వం ద్వారా వారికి ఒక 50 సెంట్లు కనుక అలా కొని ఇస్తే ప్రభుత్వం ద్వారా వారు కూడా శాశ్వతంగా ఒక రాబడితో పాటు వారు కూడా గౌరవంగా బ్రతకడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష,